ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం 16వ వచనం ఆదాము అవలతో దేవుడు ప్రకృతిని చేసిన తరువాత మనుష్యులు పుట్టక ముందు మనుష్యులకు అవసరమైనవన్నీ నాలుక రుచులు చూసేదిగా ఉండేటట్టు ఎన్ని రుచులు కావాలో అన్ని రుచులు దేవుడు ప్రకృతిలో కలిగించాడు. మనుషునికి ముక్కిచ్చినందుకు మనిషిని సృష్టించక ముందే ముక్కు ఇవ్వబోతున్నానన్న తెలుసుకున్న దేవుడు ఎన్ని వాసనలు కావాలో అన్ని వాసనలు ప్రకృతిలో ఆయన పుట్టించాడు. చెవులిచ్చాడు. చెవులు ఇచ్చిన దేవుడు అది వినడానికి ఎన్నో స్వరాలు, పిల్లను గ్రోబి స్వరం వేరు, క్యాషియో స్వరం వేరు, డ్రమ్స్ శబ్దం వేరు, పియానో శబ్దం వేరు, ఇలా ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వచ్చే రకరకాలైన రాగాలు పసిగట్టే చెవులు దేవుడు సృష్టి పుట్టిన తరువాత మనిషిని చేశాడు. కనుక సృష్టి పుట్టకముందే మనిషిని చేయకముందే సృష్టిలో వీటన్నిటినీ పుట్టించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కళ్ళు, మనిషిని మనిషిలో కళ్ళును పెట్టకముందే సృష్టించకముందే సృష్టిలో ఎన్ని రంగులు కళ్ళు చూడగలదో అన్ని రంగులను దేవుడు సృష్టించాడు. నిజంగా అండి, మానవ నిర్మాణం కొరకు దేవుడు తీసుకునే అపూర్వమైన ఆలోచనలు మనిషి ఈరోజు అర్థం చేసుకోలేకపోతున్నాడు. మనిషికి పుట్టక ముందే మనిషికి అవసరమైనవన్నీ కలిగించాడు. యేసుక్రీస్తు కూడా వచ్చిన తర్వాత అదే మాట అంటాడు, మీకు అవసరమైనది ఏదో మీరు అడగక ముందే నేను మీకు ఇచ్చాను అంటాడు. యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధనలో మీరు అడగకముందే మీకు ఏంటి అవసరాలో మీరు అడగకముందే, దానికంటే మంచి మాట ఏంటంటే మీరు పుట్టకముందే, మీరు పుట్టకముందే ఏం కావాలో అవన్నీ నేను మీకు ఇచ్చాను. దేవుని పిల్లలారా, తండ్రి ప్రేమ మన ఎడల, మానవుల ఎడల, మనుషులు పుట్టకముందు మంచి చెడ్డలు తెలియకముందు పాపాలు చేయకముందు పాపాలు చేస్తామని తెలిసి కూడా దేవుడు శరీరాన్ని ఇచ్చినందుకు శరీరానికి అవసరమైనవన్నీ ప్రకృతిలో ఉన్నవన్నీ అనుభవిస్తున్న నువ్వు వాటిని జీర్ణించుకొని నీ ఆయుష్కాలాన్ని కాపాడుకుంటూ నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నువ్వు జీవించాలని నీకు ఆయుష్కాలాన్ని ఇస్తూ ఆ ఆయుష్కాలంలో నువ్వు తీసుకోవలసిన
భోజన పదార్థాలన్నిటినీ జాగ్రత్తగా అరిగించే వ్యవస్థ నీ శరీరంలో ఉంచాడు. పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, నీవు తీసుకునే ఆహారం, ఆ ఆహారం శరీరాన్ని పెంచటానికి, శరీరాన్ని బాగు చేయటానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి, కలుషితము లేని ఆహారాన్ని దేవుడు ప్రకృతిలో కలిగించాడు. అంటే మనం పుట్టకముందు దేవుడు ఇంతగా ఆలోచించాడా? ఈ మధ్యన ప్రపంచంలో ఒక కొత్త మెడికల్ లైన్లో ఒక కొత్త స్కీము ఆరంభమైంది. ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పాను, జర్మనీలో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి హెల్త్కి సంబంధించి ఎంతోమంది శాస్త్రవేత్తలు మన శరీరంలోని డిఎన్ఏని తీసి దాన్ని టెస్ట్కి పంపించడానికి సుమారు 45,000-50,000 అడుగుతున్నారు. ఎందుకట? ఇంకా నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు, ఆ బ్రతికే కాలంలో నీ శరీరంలో ఏ ఏ రోగాలు భవిష్యత్తులో నీకు రాబోతున్నాయో అందులో ఉంటాయట. ఆ రోగాలు నిర్దేశించేవాళ్ళు సంవత్సరం తరువాత మీది పరీక్షించిన తర్వాత మీ రక్తాన్ని, మీ డిఎన్ఏని, మీలో ఉన్నదాన్ని మేము పరీక్షించిన తర్వాత ఈ కాలంలో మీకు ఈ వయస్సులో ఈ రోగం రాబోతుంది, అది క్యాన్సర్ కావచ్చు, లేదంటే లెపర్సీ కావచ్చు, టీబీ కావచ్చు, ఏ రకమైన దీర్ఘకాలిక రోగాలు ఏటేటి వస్తాయో అవన్నీ ముందుగా చెప్తారట. అంటే ముందు నుంచే మనం జాగ్రత్త తీసుకోవాలని. దీనికి ముందు మరొక స్కీము ప్రపంచంలో ఉంది. పిల్లలు పుట్టగానే ఆ పేగు కట్ చేస్తారు వాళ్ళు. ఆ పేగు కట్ చేసినప్పుడు అందులో చిన్న ముక్క వాళ్ళు భద్రపరుస్తారు. సేఫ్టీ లాకర్స్, బ్యాంకులో డబ్బులు దాచుకుని బంగారం ఎలాగైతే దాచుకుంటారో అలాంటి స్కీము, ఈ బొడ్డు చిన్నదాన్ని వాళ్ళు దాస్తారట లాకర్స్లో. ఎందుకు? దీనిని పరీక్షించిన నీకు భవిష్యత్తులో ఎలాంటి రోగాలు రాబోతున్నాయో అవి చెప్పటానికి అవి పనికొస్తాయని సుమారు 50,000 రూపాయలు దాని కొరకు ఛార్జీ నా మునిమనవరాలు పుట్టినప్పుడు అడిగారు. దేవుడు అన్నాడు, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది రా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. యాకోబు 4:14 రేపు ఏమి సంభవించునో మీకు తెలుసా? తెలీదు. తెలియనప్పుడు మీ జీవం ఏపాటిది అనుకుంటున్నారు? మీరు కొంతసేపే కనబడి అంతలో మాయమై వెంటనే మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఆవిరి, స్టీమ్, ఆవిరి వంటి వారే అన్నాడు దేవుడు. నా మునిమనవరాల గురించి నా కొడుకు చెప్తున్నప్పుడు నేను ఆ వాక్యాన్నే చెప్పాను, నాన్న రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు కదా, దేవుడు చెప్పాడు కదా. మళ్ళా దీన్ని భద్రపరచడానికి 1,000 రూపాయలు అవసరమా?
వద్దులే, దేవుని విడిచిపెడదాం. మనుష్యుడు ఆలోచించేవి చూడండి, దేవుడు ఆలోచించేవి చూడండి. దేవుడు మనకి శరీరాన్నిచ్చి ఆ శరీరంలో ఉన్న అవయవాలకు, ఒక్కొక్క అవయవానికి ఏవేవి అవసరమో అవన్నీ కూడా మనం పుట్టకముందే ప్రకృతిలో సృష్టించాడు. ఎందుకంటే సృష్టి ముందు పుట్టింది, చివరిగా మనుషుడు పుట్టాడు. మనుషుడు పుట్టిన తరువాత మనుష్యుడు ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో వీళ్ళు శాస్త్రవేత్తలు పరీక్షలు పెడుతున్నారు, లాకర్స్ ఓపెన్ చేస్తున్నారు. ఇంచుమించు ఒక 40 ఏళ్ల క్రితం ఒక విషయాన్ని కూడా సింహగర్జంలో నేను రాశాను. అలెన్ సింక్లేర్ అనేవాడు, 40 ఏళ్ల క్రితం అండి ఇది, అమెరికాలో వీడు శవాలను డీప్ ఫ్రిజ్లో భద్రపరుస్తాడు. ఆ రోజుల్లో ఆ శవాన్ని డీప్ ఫ్రిజ్లో భద్రపరచడానికి 1 కోటి రూపాయలు తీసుకునేవాడు. సంస్థ పేరు ఏ పేరు? అల్కోర్. అల్కోర్ అనే సంస్థను స్థాపించి అందులో ప్రకటన ఇచ్చాడు. ఏమనంటే, ఈరోజు సైన్స్ డెవలప్ అవ్వలేదు కనుక చావుకి మందు కనిపెట్టలేదు ఎవరు కూడా. ఇంజక్షన్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, సిరప్లు కానీ, సర్జరీలు కానీ ఏమి ఇంకా తయారవ్వలేదు, సిద్ధపడలేదు, శాస్త్ర ప్రపంచం సిద్ధపడలేదు. కొంతకాలం తర్వాత, 100 ఏళ్ల తర్వాత అయినా చావుకి మెడిసిన్ కనిపెడుతుంది శాస్త్రం. అప్పుడు ఆ మెడిసిను వచ్చేటప్పటికి నువ్వు ఉంటే కదా, నువ్వు అప్పటికే నిన్ను భూమిలో పాతేస్తారో లేకపోతే కట్టెల్లో కాల్చేస్తారు, బూడిదైపోతావో, మరి నువ్వు ఉండవు కదా. అందుకే మీ శరీరాలను మాకు ఇచ్చేసి ఓ డబ్బు ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకోండి, అప్పుడు మీకు ఒక సీరియల్ నెంబర్ ఇచ్చి మీ అడ్రస్తో పాటు మిమ్మల్ని మా డీప్ మా ల్యాబొరేటరీలో డీప్ ఫ్రిడ్జ్లో మిమ్మల్ని భద్రపరుస్తాం, అనేక రసాయనాలు మీ బాడీలోకి ఎక్కించి పిరమిడ్స్లో ఎలాగైతే మమ్మీస్ ఉన్నాయో అయితే చచ్చిపోయి ఎండిపోయి, మేము అలా కాదు, మేము తాజాగా ఉంచుతాం మీ శరీరాన్ని అలాగే కుళ్ళిపోకుండా చెడిపోకుండా అని వాడు ప్రకటన ఇచ్చారు. ఇంచుమించు 40 ఏళ్ళు దాటిపోయింది, ఇదిగో అదిగో అంటున్నారు ఇప్పటికీ కూడా లేదు. మనిషిని చావకుండా బ్రతికించాలనే ఒక ప్రయోగం, మనుషులను చంపే దీర్ఘకాలిక వ్యాధులను పసిగట్టాలి ముందుగా, పసిగట్టి వైద్యం చేయాలనే ఒక వర్గం, ఇలా ప్రపంచంలో మనుషులు అతి తెలివితేటలు ప్రదర్శించి దేవుణ్ణి ఎరుగక అనేక రకమైన వ్యాపారాలు చేస్తూ సమాజాన్ని దోచుకుంటున్నారు వాళ్ళు. దేవుడైతే శరీరాన్ని ఇవ్వకముందే శరీరానికి ఏం కావాలో ప్రకృతిలో కలిగించాడు. ఆ కలిగించిన ప్రకృతిలోని పదార్థాలని, అవి పళ్ళు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, మాంసాహారం కానివ్వండి, ఏవైనా కానివ్వండి, మన ఆకలి తీర్చుకోవటానికి, ఈ శరీరాన్ని పెంచుకోవటానికి, పోషించటానికి, బ్రతికించుకోవటానికి, ఏవే ఆహారాలు ఉండాలో అవన్నీ సృష్టించిన దేవుడు ఆ ఆహారాలని అరిగించుకొని తన శరీరాన్ని కాపాడుకునే శక్తి లోపల దేవుడు ఈ అవయవాలన్నిటికీ ఇచ్చాడు. నిర్మాణం, మానవ నిర్మాణంలో నువ్వు మార్నింగ్ తినే టిఫిన్ మధ్యాహ్నానికి అరిగిపోతుంది, నువ్వేం చేయటం లేదనుకుంటున్నావు, కానీ నీ శరీరంలో ఉన్న
అవయవాలు వాటిని అరిగిస్తున్నాయి. ఎందుకు? నువ్వు బ్రతకటానికి బ్లడ్ కావాలి, విటమిన్స్ కావాలి, ఎన్నెన్నో రకాలైన పదార్థాలు కావాలి. నీ శరీరం, నీ కళ్ళు బాగా కనబడడానికి కొన్ని పదార్థాలు తినాలి, నీ చెవులు వినబడడానికి కొన్ని పదార్థాలు తినాలి, నీకు టీబీ రాకుండా కొన్ని ఆహార పదార్థాలు తినాలి, నీకు క్యాన్సర్ రాకుండా కొన్ని ఆహార పదార్థాలు తినాలి. యూట్యూబ్లో మీరు చూస్తూనే ఉంటారు ఇళ్ళని ఇలాంటివన్నీ కూడా. దేవుడు ఇలాంటివేవి రాకుండా ఉండాలని చక్కటి వనాన్నేసి ఆ వనంలో ఆదాము మమ్మల్ని పిలిచి ఒక మాట అంటున్నాడు ఏదైనా వనంలో, అదే ఆదికాండం 2:16. దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములు, అంటే పాపము చేయకు ముందటి నాటి మాట మర్చిపోకండి, పాపము చేయలేదు ఇంకప్పటికీ, అప్పటి మాట అది. ఈ తోట చెట్ల ఫలములన్నిటినీ మీరు నిరభ్యంతరంగా, ఆటంకం లేదు, అడ్డు లేదు, ఎన్ని పళ్ళు తింటారో, ఎన్ని రకాలు తింటారో అన్ని రకాలు మీరు తినండి. ఎందుకు? నిత్యము బ్రతకడానికి. నిత్యము బ్రతకడానికి, అమరులుగా ఉండడానికి. అంత మంచి ప్రాసక్ట్ దేవుడు ఏదైనా వనంలో మానవ శరీరాల కోసం ఆయన సృష్టించాడు. తప్పు చేశాడు మనిషి. తప్పు చేసిన తర్వాత మనుషులను శపించాడు, ప్రకృతిని శపించాడు. తప్పు చేయకముందు ప్రకృతి మనిషికి అనుకూలంగా ఉంది. మొదటి మానవులు తప్పు చేయకముందు దేవుడు సృష్టించిన ప్రకృతి మనుషుల్ని అమరులుగా ఉంచటానికి సిద్ధపరచబడింది. అంటే నీకు చావు రాదు, చావు లేదు. తప్పు చేసిన తర్వాత మనిషికి చావు వచ్చింది, ప్రకృతి శాపానికి లోనైంది. చూస్తారా ఒకసారి బైబిల్లో, ఆదికాండం 3:17. 17 వచనం, ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విన్నావు, తినవద్దని నేను తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడినది. నేల శపించబడింది అంటే నీకు అనుకూలమైనవి రావు నేల నుండి, నీకు ప్రతికూలమైనవే వస్తాయి, నీకు అవసరము లేనివే వస్తాయి, నీ ప్రాణాలు తీసేవే వస్తాయి. నేల ఉందండి, తోటకూర పండుతుంది, దాని మీద వేస్తే గంజాయి మొక్కలు పెరుగుతాయి. తోటకూర మొక్కలు వేస్తుంది, గంజాయి మొక్కలు వేస్తుంది. తోటకూర తింటే ఆరోగ్యంగా ఉంటావు, గంజాయి మొక్కను వాడుకుంటే మత్తులో చచ్చిపోతావు. నేల ఏమైంది? శపించబడింది. మనిషికి ఏమొచ్చింది? పండు తినగానే ఏమని శపించాడు? మరణము. నువ్వు చచ్చిపోతావు. తినవద్దన్న పండు ఒకవేళ నువ్వు తింటే, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని తింటే,
నీవు వాటిని తినుదినము. నీవు వాటిని తినుదినము అనే రెఫరెన్స్ 2వ అధ్యాయం 17వ వచనం. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని, నిశ్చయముగా చచ్చెదవు అని ఆజ్ఞాపించను. మనిషికి అమరత్వం పోయింది, భూమి శాపగ్రస్తమైంది. మరిప్పుడు ఎలా? అందుకే దేవుడు వాక్యంలో మన మీద జాలి కదా, ఆయనకి పాపాలు చేస్తున్నాం, మనం పాపాలు చేస్తున్నాం, మన మీద ఆయనకి జాలి, ఎందుకంటే పిల్లలం కదండి. ఏదైనా వాడు కన్నపిల్లలకు ఉరిశిక్ష పడితే ఏ తల్లిదండ్రులు నా కొడుకుని, నా కూతుర్ని అని ఎలా ప్రలాపిస్తారో. దేవుడిచ్చిన శాపం మనుషుల మీద అమలు జరుగుతున్న కాలంలో దేవుడు కొన్ని ఆరోగ్య సూత్రాలు రాశాడు. దేవుడు కొన్ని ఆరోగ్య సూత్రాలు రాశాడు చూద్దామా ఏంటో. యోబు గ్రంథం 14వ అధ్యాయము, యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. నీళ్ళట నీళ్ళు, జలములు నీళ్ళు రాళ్లను అరగదీయును. మీరనుకుంటారు వర్షాలు పడి కొండల మీద రాళ్ళు అలా దొర్లి 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 దొర్లు అరిగిపోతున్నాయని అదొకటే గుర్తుంచుకుంటారు. మనుషుల్లో కూడా రాళ్ళుంటాయి. ఎక్కడుంటాయి? కిడ్నీల్లో అండి. మనుషుల్లో రాళ్ళు ఎక్కడుంటాయి? స్టోన్స్ అంటాడు ఇంగ్లీష్లో. మాంసాలు విపరీతంగా తిన్నారనుకోండి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారనుకోండి, అప్పుడు మీ కిడ్నీస్లో రాళ్ళు పుడతాయి, రాళ్ళు ఫ్రేమ్ అవుతుంటాయి. ఏ రాళ్ళు? భూమి మీద ఉన్న రాళ్ళు లాంటి రాళ్ళు కావు అవి. చెడంతా మీ శరీరంలో ఉన్న చెడు, కొవ్వు అది రాయిలా అలాగా పెద్దదవుతుంటుంది. రాళ్ళు పెద్ద, అప్పుడు సైజులు చెప్తారు, ఇన్ని మిల్లీమీటర్లు, ఇన్ని మిల్లీమీటర్లు రాయలు ఉన్నాయి, ఇన్ని మిల్లీమీటర్లు రాయలు ఉంది. అందుకే అప్పుడు ఈ లేజర్ ద్వారా కరిగించడం కానీ ఆపరేషన్ చేసి కోసేయటం కానీ తీసేయటం కానీ చేస్తారు. ఇప్పుడు మనం ఏ రాళ్ళు గురించి ఆలోచిద్దాం? కొండ మీద ఉన్న రాళ్ళు ప్రవాహాలకు అరిగిపోతాయని మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారు, కానీ మీ కిడ్నీల్లో ఉన్న రాళ్ళు కూడా మీరు ఎక్కువ నీళ్లు తాగాలి అంటాడు డాక్టరు. కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళకి డాక్టరు ఈ మాటలు చెప్పినప్పుడు ఎవరైనా విన్నారా? వింటే చెయ్యొద్దండి. వెరీ గుడ్. అమ్మా అయ్యా, మీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి కనుక మీరు ఏమి ఎక్కువ తీసుకోవాలి? నీళ్ళు ఎక్కువగా తీసుకోండి, నీళ్ళు ఎక్కువ తాగండి, మాటి మాటికి నీళ్లు తాగండి. ఆ తాగటం వల్ల ఏమవుతాయి? జలములు రాళ్లను అరగదీయును, అరిగిపోతాయి, ఊడిపోతాయి, కరిగిపోతాయి, పడిపోతాయి. బైబిల్లో ఉందా? మీలో ఉన్న రాళ్లకు నీళ్లు అవసరమని ఇప్పుడు వైద్యశాస్త్రం చెప్పింది. ఈ మధ్యకాలమే కదండి చెప్పిందంతా.
కానీ మీరు తప్పుగా తినే ఆహార పదార్థాలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా పాడు చేసుకునే ఆహార పదార్థాలు ఎక్కువగా తినటం వలన రాళ్ళు తయారవుతాయి. వాటి వలన ఎంతో భయంకరమైన పెయిన్, బాధ అనుభవిస్తారు మీరు. అలా రాకుండా ఉండడానికి ప్రతిరోజు మీలో ప్రతి ఒక్కరూ 3 లీటర్ల నీళ్లు తాగాలి. 3 లీటర్ల నీళ్లు, 3 తక్కువ కాకుండా. ఇలా నీళ్ళు దగ్గర పెట్టేస్తారు, మీకు రాళ్ళు పుడతాయి. మరిక తక్కువ నీళ్లు తీసుకునే వాళ్ళకి రాళ్ళు తప్పనిసరిగా వస్తాయి. ఇప్పుడు తెలియదు మీకు అది, అది పెద్దదవుతుంటే, అవి ఏర్పడుతుంటే అప్పుడు నీకు వెనకాతిల్లా చెయ్యి వేసుకుని నొప్పి నొప్పి వచ్చేస్తుంది అనుకుంటావు. అది నడువు నొప్పి అనుకుంటావు నువ్వు. నడువు నొప్పి కాదు అది, నడువు నొప్పి ఉంటుంది. నీలో కిడ్నీలో రాళ్ళు ఉండటం వలన ఆ నొప్పి నీకు ప్రారంభమవుతుంది. అందుకే డాక్టర్ని సంప్రదించాలి. మళ్ళీ ఈ ఆరోగ్య సూత్రాలలో దేవుడు మరో ఆరోగ్య సూత్రాన్ని చెప్పాడు. మరో ఆరోగ్య సూత్రాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, జాగ్రత్తగా వినాలి. చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలని విడదీసి చెప్తున్నాను ప్రతి విషయాన్ని. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునుము. ఏమంటే తెల్ల బట్టలు వేసుకోవడం ఆరోగ్యమా? మన ఇండియన్ కల్చర్లో తెల్ల చీరలు కట్టుకుంటే భర్త చచ్చిపోయినాడు అంటారు. వాళ్ళ సాంప్రదాయాలు మనకు వద్దండి, వాళ్ళకు ఒక దండం. అందుకే చూడండి, ఎక్కువగా క్రైస్తవులలో తెల్లని వస్త్రాలు ధరిస్తారు. ఎక్కువగా పాస్టర్లు తెల్ల చొక్క, తెల్ల ప్యాంటు. క్రైస్తవ స్త్రీలలో తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. బైబిల్లో మనం చూస్తే పరిశుద్ధులు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు, దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్టు కనబడతాయి. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు, తెల్లని వస్త్రాల వలన ఉపయోగం ఏంటి? సూర్యుని యొక్క కాంతి కానీ వేడి కానీ నీ ఒంటికి తగలకుండా, నీ శరీరాన్ని తాకకుండా, నీ శరీర రంగు మారకుండా అది రిఫ్లెక్ట్ అయిపోద్ది. అంటే వచ్చి తగిలి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటుంది. తెల్లని వస్త్రాల వలన మరొక విషయం చెప్తాను. రంగులు బట్టలు వేసుకున్నారు అనుకోండి, మాసిందో లేదో తెలీదు. అంటే పూర్తిగా మాసిపోయినంత వరకు వాడేస్తావు దాన్ని. అంటే అశుభ్రత. మాపు రంగు ఉంటే చూడండి అంటారు. మాపు రంగు అంటే మాసిపోయిన రంగు అని. అంటే నువ్వు ఉతుక్కోకుండా నువ్వు ఉతుక్కోకపోయావు అనుకో, నీ బట్టలు కంపు, నీ పక్కన ఎవరు నిలబడలేరు. చాలామంది చెప్తుంటారు, ఏమండి అప్పుడు పక్కన నిలబడలేవండి అంటారు. ఏ స్నానం చేయదు, బట్టలు మార్చదు, బట్టలు ఉతుకదు. కొంతమంది మగపిల్లలు
మాకు నానిగాడు ఉన్నాడు అనుకోండి, వాడు అన్నిటిలోనూ కళాకారుడు. ఆడు గదిలోకి వచ్చి సోఫాలో కూర్చోరా అన్నాను అనుకోండి, పొరపాటున ఆ కంపు భరించలేమండి. తెల్ల బట్టలు వేసుకోవటం వల్ల ఏమాత్రం చిన్న డాగు కనబడడానికి తెలిసిపోద్ది. దాని రంగు ఎప్పుడైతే మాడుతుందో అయ్యి బాబా మాసిపోతుంది చొక్కానే. మీరు ఇల్లు తొడకుండా రెండు మూడు రోజులు వదిలేశారనుకోండి, మూడో రోజో నాలుగో రోజో మీ టేబుల్ కానీ అద్దాలు కానీ మీ ప్లేట్లు కానీ తొడండి, డస్ట్ వస్తుంటుంది. నా టేబుల్ డెస్క్లో డైరీ పెడతానండి, ఇంచుమించు ఆ డైరీ చూసి సంవత్సరం అయిందండి. మొన్న రీసెంట్గా ఆ టేబుల్ తీసే ఆ డెస్క్ చూసేసరికి దాని నిండా పట్టులు 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 పట్టేస్తున్నాయండి. టేబుల్ కవర్ అయి ఉంది, క్లోజ్ చేసి ఉంది, డెస్క్ క్లోజ్ చేసి ఉంది, లోపలికి డస్ట్ ఎలా వెళ్ళిపోయింది. మీకు అర్థమైందా? ముక్కులో ఎంట్రుకలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఫిల్టర్ అండి అది. నువ్వు ముక్కులోంచి వెంట్రుకలు రకాల మీసాలు తిప్పటానికి కాదు, బయట ఉన్న డస్ట్ పొల్యూషన్, బళ్ళు వల్ల కానీ అదే లారీలు బస్సులు వెళ్తే కొన్ని రోడ్లంతా ధూళి, అదంతా నీ ముక్కులో పిలుస్తావు. ఆ ఉట్టి డస్ట్ను ఆపేసి గాలిని మాత్రమే పంపించడానికి ఫిల్టర్స్లా పనిచేస్తుంటాయి అవి. కనుక ప్రతిరోజు ముక్కు కడుక్కోండి, ముక్కు రంధ్రాలు. ముక్కని మీదని కడిగేసుకోవడం కాదు, ముక్కు రంధ్రాల్లో నీళ్లు పోసి కడగండి, లేకపోతే ముక్కులో వేలు పెట్టి గొలక్కండి మెటీరియల్ బయటకు తీయడానికి. ముక్కు కడుక్కోలేని వాళ్ళు ముక్కు కొలుక్కుంటారు, అదొకటి అర్థం చేసుకోండి. ముక్కు ఎవరైతే కడగరో, నవరంధ్రాలు శుభ్రంగా కడుక్కోవాలి. పర్వాలేదులే, ఎక్కడో లోపల ఉన్న ఆటలు మనం ఎందుకు కడగాలనుకున్నారు అనుకోండి, మీ కంపు తట్టుకోలేరు ఎవరు పక్కన ఉన్నోళ్ళు. శుభ్రత గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. నీకు శరీరాన్ని ఇచ్చింది ఆయనే కదా, నిన్న ఏ బట్టలు వేసుకోమన్నాడు? తెల్ల బట్టలు వేసుకో. ఎండాకాలంలో గొడుగులు వేసుకొని వెళ్తారు, చూస్తారు కదా వాళ్ళు ఏ గొడుగులు వేసుకుంటారండి ఎక్కువ మంది ఎండాకాలం? ఏ రంగు గొడుగులు వేసుకుంటారు? నల్ల రంగు. అసలు నల్ల రంగు గొడుగులు వేసుకోకూడదండి. సూర్యుని నుంచి వచ్చే వేడిని అది లాక్కుంటుంది, లోపలన్న నీకు కొడతది ఆ వేడి. తెల్ల గొడుగులు వేసుకోవాలి. వచ్చిన ఎండని కానీ వేడిని కానీ అది రిఫ్లెక్ట్ చేస్తుంది, కొట్టేస్తుంది మళ్ళీ వెళ్ళిపో అని. ఎండాకాలంలో చాలామంది స్లాబిల్లు వేసుకుంటారు లోపల. ఇదిగోండి ఎండాకాలం, మీరు ఇక ఉండలేరు. ఫిబ్రవరి ఏప్రిల్లాగా ఉంది ఇప్పుడు. ఫిబ్రవరి నెల ఏప్రిల్ నెలలా ఉంది. ఇంకా ఏప్రిల్ వచ్చిన ఇంకా రాబోతుంది. మార్చి రావాలా, మార్చి తర్వాత ఏప్రిల్ రావాలా. అప్పుడు ఉండవలసిన వేడి టెంపరేచర్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసింది ఫిబ్రవరిలో. అంటే రాబోయే ఎండాకాలం దారుణంగా ఉంటుందని అర్థం. ఇల్లు వేడెక్కకుండా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? స్లాబుల మీద తెల్ల రంగు వేస్తారు. వాళ్ళ స్లాబుల మీద తెలుపు వేసుకుంటారు. చాలామంది చూసుంటారు, ఇది అమ్ముతారు షాపుల్లో అమ్ముతారు. అది దానివలన
మీ స్లాబ్ నల్లగా ఉండటం వల్ల వర్షాలకి వాటికి మాసిపోయి మీరు శుభ్రం చేయక అది నలుపు అయిపోయి నల్లగీతలు పడిపోయి ఉండవు వల్ల ఎండను లాగేసుకుంటుంది ఆ స్లాబ్ కిందనున్న. మీరేం చేస్తారు, ఫ్యాన్లు వేసుకుంటారు లోపల. ఆ స్లాబ్లో ఉన్న వేడి ఫ్యాన్ లాక్కొని ఎక్కడ నువ్వు పడుకున్నావో ఫ్యాన్ కింద అక్కడ కొడుతుంది నీకు ఆ వేడి. ఎంత నష్టం చూసారా? తెలుపు ఎందుకు వాడమన్నాడో దేవుడు, మీకు అర్థమైందా? ఇప్పుడు అలాంటివన్నీ బైబిల్లో వరుసగా రాసుకుని నాలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడానికి బైబిల్ ఇంచుమించు ఒక 100 అంతస్తులు బిల్డింగ్ అంత ఉంటుంది, అంత పెద్ద బైబిల్. కనుక ఆయన కొద్ది కొద్దిగానే ఇంటిమేట్ చేశాడు, నువ్వు చదివి పరిశోధించు అన్నాడు. అందుకే ఎవ్వరూ పెట్టలేని పేరు పెట్టాను, బైబిల్ రీసెర్చ్ సెంటర్. బైబిల్ రీసెర్చ్, పరిశోధించాలి. ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించాలి. ధ్యానించడం అంటే పరిశోధించడం, చదవడం కాదు. చదవడాన్ని చదవడం అంటారు, ఇంగ్లీష్లో రీడింగ్ అంటాడు, తెలుగులో ధ్యానించటం, పరిశోధించటం, రీసెర్చ్ అంటారు దాన్ని. బైబిల్లో పదాలని రీసెర్చ్ చేయాలి. అందుకే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ మనవి, ప్రసంగాలు చేసే సభలు కా, ప్రసంగాలు చేసే సంఘాలు కావు ఇవి. ఇది ప్రసంగాలు చేసే సంఘం కాదు, రీసెర్చ్ చేసేది. కనుక ప్రసంగి 9:8 ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. నెక్స్ట్, నీ తలకు నూనె తక్కువ చేయక, తక్కువ చేయక ఎక్కువ రాయని అంటున్నాడు చూడండి. అక్కడ తలకేం రాయమన్నాడు? నూనె తక్కువ చేయొద్దు, నూనె రాసుకో బాగా తలకి. ఎందుకంటే కిందన టోటల్ మిషనరీ అంతా ఉంది నీ తల వెంట్రుకల కిందే. ఈ బాడీని నడిపించే ఇంజిన్ మెదడు ఉంది, దానికి నీళ్ళు పోస్తే చల్లబడుతుంది, నూనె రాస్తే చల్లబడుతుంది. నీ శరీరానికి స్నానం ఒకటే మందు అనుకోవద్దు, నూనె కూడా రాసుకోవాలి. నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ వాడాలి. అర్థమైందా? ఆలివ్ ఆయిల్ అయినా వాడాలి, కొబ్బరి నూనె అయినా వాడాలి. అందుకే స్త్రీలు కానీ పురుషులు కానీ మీ శరీరాలను నూనెతో ఉంచాలి. నా ముఖం జిడ్డుగా కనబడుతుందండి అని నువ్వు అనుకుంటావు, కానీ అది గాని ఆయిల్గా నువ్వు అప్లై చేయకపోతే నీ శరీరం నున్నగా రాదు, మెరవదు కూడా. నీ శరీరం మెరవాలి అంటే, నీ మొహం మెరవాలి అంటే ఆయిల్ అప్లై చేయాలి, నూనె రాయాలి. తలకు ఏం రాయాలి? నూనె. అలాగని కొబ్బరి నూనె వాడండి. యూట్యూబ్లో నూనెలు వాడితే నూనె రాసే పనే ఉండదు మీకు. ఇక పాపం మొన్న ఒక ఆయన్ని చూశాను అక్కడ, 4 వెంట్రుకలు ఉన్నాయండి ఇక్కడ, మాట మాటకి లాక్కుంటున్నాడు దాన్ని. ఆ 4 ఏం కప్పుతాయి ఆ బట్టతలంతటినీ? 4 కప్పేస్తే ఏదో పాపం, తెలియని ఆనందం.
ఇష్టం వచ్చిన నూనెలు వాడి ఉన్న తల పోగొట్టుకోకండి, తల వెంట్రుకలు పోగొట్టుకోకండి, నూనె రాయండి. ఇష్టం వచ్చిన షాంపూలు వాడకండి. దేవుడు ప్రకృతిలో కలిగించిన షీకాకాయ అయిన వాడండి, కుంకుడికాయ అయిన వాడండి. ప్రకృతిలో ఉన్న వైద్యం చెప్తున్నానండి నేను. ఇది మంతిన శిష్యున్న గాను గురువునని అనుకోకండి నన్ను. దేవుని వలన కలిగినవి ఇవి, దేవుని వలన కలిగినవి. చాలామంది స్త్రీలకు పెద్ద జుట్టు ఉంటుంది, చాలామంది స్త్రీలకు చిన్న పిలక ఉంటుంది. నూనె దేవుడు చెప్పిన మాటల్లో ప్రసంగి 9:8 ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొను, నీ తలకు నూనె తక్కువ చేయకు. నూనె తక్కువ చేయద్దు. చాలామంది నూనె రాయరు, తలకి స్నానాలు చేసేస్తుంటారు. అంటే ఆడవాళ్ళు నిండుగా తల వెంట్రుకలు కనబడాలంటే స్నానం చేసేస్తారు వాళ్ళు. కొంతకాలమే నిండుగా కనబడతావు నువ్వు, ఆ తర్వాత బోడిగా కనబడతావు. లూకా 13:34 ఒక ఇన్సిడెంట్ చెప్పాడు యేసుక్రీస్తు వారు. లూకా 10:34 ఒక ఇన్సిడెంట్ చెప్పాడు క్రీస్తు. మంచి సమరయుడు సందర్భం. లూకా 10:34 నూనెయు ఈ దెబ్బలు తిన్న వ్యక్తిని ఎవరో కొట్టేసి వెళ్ళిపోతారు, తావులు అతన్ని దొంగలు అతని దగ్గర ఉన్నవన్నీ తీసుకెళ్ళిపోతారు, ఆయన శుభ్రంగా గాయపరుస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. ఆ సందర్భంలో వాడిన మాటలు ఏంటంటే, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి. నూనె గాయాలకు మంచి బంధు. కనుక ఈరోజు తీస్తున్న మెడిసిన్స్ ఉన్నాయి చూసారు, అవన్నీ అవన్నీ ప్రకృతిలో నుంచి తీయబడ్డవి. అది ఇంగ్లీషు వైద్యమైనా కావచ్చు, లేదంటే పసర వైద్యమైనా కావచ్చు, ఆయుర్వేదమైనా కావచ్చు, ఏ వైద్యమైనా కానివ్వండి, ప్రకృతిలోనున్న వాటి నుంచే మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. నూనెయు ద్రాక్షారసమును పోసి ఆ దెబ్బతిన్న అతని గాయములను కట్టి. మీ శరీరంలో ఏ భాగం డ్యామేజ్ అవుతున్న పగులుతున్నట్టు కనబడినా కానీ బీటలు వారినట్టుగా కనబడినా కానీ పొలుసుగా కనబడినా కానీ ఆయిల్ అప్లై చేయండి, నూనె వాడమంటున్నాడు. వింటర్ సీజన్లో చర్మం పగులుతుంది, చర్మం పగిలిపోతూ ఉంటుంది, దానికి ఆయిల్ అప్లై చేయలేదు అనుకో నువ్వు, ఆ పగులు పెద్దదవుతుంది, అప్పుడది గాయంగా మారుతుంది. బ్యాక్టీరియా లోపలికి వెళ్ళటం, అక్కడ పుండు పుట్టడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ తర్వాత జరిగే ప్రాసెస్ అది. అలా కాకుండా మీరు నూనె ద్రాక్షారసం అంటే వైన్ కానీ తాగేయగలరు, అది కాదు. మీరు తీసుకునే ద్రాక్ష పండ్ల నుండి తీసిన జ్యూస్, జ్యూస్ అంటారు, పండ్ల రసం అంటారు దీన్ని, వైన్ కాదు. వైన్ కాదు, జ్యూస్. ఈ ద్రాక్ష పళ్ళు రసాన్ని, అవి ఎంత పవిత్రం కాకపోతే యేసు తన రక్తాన్ని ద్రాక్ష రసంతో పోల్చాడు. ద్రాక్షరసం పాపాలు కడిగేది అని మనల్ని అనుకోమన్నాడు అక్కడ.
ఒరిజినల్గా అది గాయములు తీసేసేది ప్రకృతి పరంగా. నూనె ద్రాక్షారసమును ఏసుకేలు గ్రంథం 47 ముగించుకున్నాక, ఏసుకేలు గ్రంథం 47:12 వాటి పండ్లు ఆహారానికి వాడండి, వాటి ఆకులు ఔషధానికి వాడండి అంటున్నాడు. వృక్షాల తాలూకా పళ్ళు డెంగ్యూ వచ్చిందనుకోండి, ఎక్కువగా దొరికే ఈజీగా దొరికే పండు ఏదండి మనకి? బొప్పాయి. అది నంబర్1 ఔషధం అండి డెంగ్యూకి. తర్వాత ఏమంటారు తెలుసండి, దాని ఆకులు కట్ చేసి పసరు చేసి డెంగ్యూ వచ్చిన వాళ్ళని పట్టిస్తారు గ్లాసుల్లో వేసి, కంట్రోల్ అవుద్దండి అది, లేకపోతే ప్రాణం మీదకి వస్తుందండి. డెంగ్యూ వచ్చిందంటే ప్రాణం మీదకి వస్తుంది అది. బొప్పాయి ఆకులు, బొప్పాయి పళ్ళు మనుషులకు ఆరోగ్యానికి అవసరం, అందుకంటున్నాడు ఏసుకేలో. వాటి పండ్లు ఆహారమునకు ఔషధమునకు వినియోగించును. కనుక ఆకులు తిన్న జంతువులు చూడండి, ఆకులు తినే మేక, గొర్రె, ఆవు, ఏమండి ఏనుగు, ఎంతో బలంగా పుష్టిగా ఉంటాయండి అవి. జీబ్రాలు, లేళ్ళు, దుప్పెలు, ఆకులు పళ్ళు తింటాయి, అవి ఆరోగ్యంగా ఉంటాయి, అవి పుష్టిగా ఉంటాయి. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ ఎందుకు రాయించాడు మనకి? కీర్తన 107:20 ఇవన్నీ ఎందుకు రాయించాడు బైబిల్లో? మన కోసమే కదా, మన కోసమే రాయించాడు. ఎందుకు రాయించాడు? కీర్తనలు 107:20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఇప్పుడు మీరు ఇవన్నీ విన్నారనుకోండి, వీటి ప్రకారంగా మీరు మీ నిత్యకృత్యాలలో జరిగించారనుకోండి, మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. ఆయన వాక్కును పంపి వచ్చిందా? ఆయన వాక్ వచ్చిందా అండి? ఆయన వాక్ వచ్చిందా? ఆయన వాక్కు మన దగ్గరికి వచ్చిందా? ఆయన మాటలు మన దగ్గరికి వచ్చాయా? ఇదిగోండి నా దగ్గరికి వచ్చింది. దొరుకుతుందండి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఈ వాక్కు. మీ అందరి దగ్గర ఉంది ఈ వాక్కు. మరి వాక్కు మీ దగ్గరకు వచ్చినప్పుడు అది నేను బాగు చేయాలి, బాగు చేస్తుందా? నువ్వు వాడటం లేదు, నువ్వు చదవటం లేదు, నువ్వు ధ్యానించటం లేదు, నువ్వు పరిశోధించటం లేదు, నువ్వు వినటం లేదు, మరి నువ్వు ఎలా బాగుపడతావు? చెప్పిన మాట వినండి, వాడు బాగుపడ్డండి అంటారు పిల్లల విషయంలో తల్లిదండ్రులు. నా పిల్లలు చెప్పిన మాట వినరండి, వాళ్ళు అందుకే బాగుపడరు.